వైఎస్ఆర్ ఆసర వారోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా శ్రీశైలం మండలంలోని పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు నియోజకవర్గ శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు 5,650 మంది పొదుపు మహిళలు, 546 పొదుపు గ్రూపులకు 4 సంవత్సరాలకు గాను 7,06,00,000 రుణమాఫీ చేయగా, మొదటి విడతలో 1,76,00,000 చెక్కును పొదుపు మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం ఇంత మహద్భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి శిల్పా చక్రపాణిరెడ్డి, అలాగే లబ్ది పొందిన పొదుపు మహిళా సంఘాల లీడర్లు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు పొదుపు మహిళలు సంఘాలుగా ఏర్పడి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారని, చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ చేతి వృత్తులకు వివిధ కుట్లు అల్లికల ద్వారా వివిధ వస్తువులను తయారు చేసి విక్రయించి ఆర్థికంగా అభివృద్ది పదంలో నడిచి తద్వారా జాతీయ ఆర్థిక అభివృద్ధి పెంచే రీతిలో ప్రతి ఒక్క మహిళ ఆలోచించి కృషి చేయాలని, వారికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆసరాగా ఉంటుందని శిల్ప పొదుపు మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ అన్న